Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవరం తోటి ఏమైనా చేసేస్తాను అనుకుంటూ ఉన్నారు చెప్పారు ఇవేళ మీటింగ్లో కూడా చెప్పారు ఎవరు చెప్పారంటే ఎవరో చెప్పారు నాకు గుర్తులే ఆయన అనుకుంటాను ఏమన్నారంటే దీన్ని ఏమైనా మేము ఇక్కడ చేయగలమని ఎవరు యనమల రామకృష్ణ గారు చెప్పారు విధ్వంసం చేస్తాను అనే మాట మాట్లాడారు మా మాట సాగకపోతే విధ్వంసం చేస్తాను అంటే విధ్వంసం చేయడం అంటే టెర్రరిస్టుల ఇలామన్నా అంటే మేము ఏమన్నా చేత కనవాలనుకుంటున్నాను ఇద్దరం చెప్తే తొక్కు లాగేస్తాం దాంట్లో అనుమానం లేదు మేము పైకి మీరు రూల్గానే ప్రవర్తిస్తాం సాధు జంతువులాగా ఉంటాం అవసరం అయితే తిరగబడతాం అంతే తప్ప విధ్వంసం చేయక ఆయన తాతగారి సత్యం కాదు చైర్మన్ గారితో చెప్పాం ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా ప్రవర్తించినా తమరు మా రిస్క్లోకి రావాలి మేము కోరుతున్నాం చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఈ సభను జరపండి అని మేము కోరుతూ ఉన్నాం కానీ వారు కూడా మరి మా మాటకి దయచేయలేదు వారు కూడా ఇది ఒక పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారు శాసనమండలి అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాన్ని మా ఇష్టం వచ్చినట్టు మేము వాడుకోవచ్చు అనే దృక్పథంతో ఉన్నారు ఇది చాలా తప్పు వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు వాళ్ళ ఎజెండా ఒకటే ఈ 33 ఎకరాల్లోనే వాళ్ళకి అభివృద్ధి జరిగిపోవాలి ఇంకా రాష్ట్రం ఏమైపోయినా సర్వనాశం అయిపోయినా మాకు అక్కర్లేదు నేను ఇక్కడ 33 ఎకరాల్లో ఆ యజమానికి రియల్ ఎస్టేట్ చేసుకుందామనే ఒక కాంక్ష దుగ్ధ అంతా ఉండిపోయింది దానికి చెప్పాం కదా కాస్త కాస్త అమాయకంగా కనపడితే ఎవరి మీద దాడి చేస్తారు చెప్తారు దాన్ని దయచేసి ఒకసారి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నేను కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మరి పరిపాలన సాగిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా ఒక నిరుపేదకు నాకు ఒక సెంటు భూమి లేదు నిరుపేదను నేనైతే మన నిజంగా చెప్పుకోవాలనుకుంటే కానీ నాలాంటి వారిని పార్లమెంటుకు పంపిన వారు ఈ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు బీసీల ఓట్లతో మేము గెలిచే ఉన్నారు ఇన్నాళ్ళను వాస్తవం ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం కారణం ఏంటంటే వెనుకబడిన కులాలు ఆయనకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే ఆ పార్టీకి స్వర్గ ఎన్టీ రామారావుని చూసి ఆయన్ని చంపారు ఆ పార్టీని చంపారు ఇవాళ వాళ్ళు అంచేత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈవేళ వెనుకబడిన కులాలని కింద పడుకుబడి నడిచాలని ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ మీద వాళ్ళని ఎప్పుడు ఉన్నత పదవుల్లో పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అది ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నాలాంటి వారిని పార్లమెంట్కి పంపుతున్నారంటే అది గోల్డెన్ ఆపర్చునిటీ నా జీవితంలో ఇప్పుడు పార్లమెంట్ లోపలికి అడుగు పెట్టడం నేను కానీ మోపిదేవి గారు కానీ అందరు మహాన్ వాళ్ళు చెప్పొచ్చు దేవేంద్ర గౌడ్ గారు ఎన్నికబడిన కులాల వరకు కూడా మేము అవకాశం ఇచ్చామంటారు దేవేంద్ర గౌడ్ గారు అప్పటి కోటీశ్వరుడు అంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంలో ఎన్ని జరిగినాయో మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మేము మాకు నామినేషన్కుని డబ్బులు డబ్బులు ఉండవు ఏ కన్నబాబు గారు వచ్చారు మేము డబ్బులు కడుతుంటారు మాలాంటి వాళ్ళు చూడడం గొప్పదని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది అందుచేత ఇవన్నీ వాల్చరాకపోతున్నారు కడుపు మంట ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు 80% ఉన్న పేద ప్రజలందరినీ ఆదుకోవడానికి మరి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు కడుపు మంట ఏదో విధంగా ఇక్కడ బడ్జెట్ పాస్ అవ్వకుండా చేసి అప్రాపరేషన్ పాస్ అవ్వకుండా చేసి ఇబ్బంది పెట్టాలని మరి ఆ కడుపు మంటతో ఉంటూ ఉన్నారు వాళ్ళు దయచేసి ప్రజలందరినీ గమనించాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాను.